దేవుడు స్త్రీకి విలువైన లక్షణాలనిచ్చారు. ఆ విలువైన లక్షణాలు ఏంటో తెలుసా? సాధువైనట్టియు, మృదువైనట్టియు గుణం అనే అక్షయ అలంకారం. ఈ అక్షయ అలంకారము మన హృదయాంతరంగపు స్వభావానికి గనక మనం చేసుకుంటే మనం చాలా చక్కగా ఉంటాము, దేవాది దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాము. ప్రతి స్త్రీ ఇలాంటి అలంకారం చేసుకోవాలి. ప్రతి స్త్రీ ఇలాంటి చక్కని గుణవతిగా ఉండాలి. అలా సంపాదించాను. ఏం సంపాదించుకున్నాను తెలుసా? నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈ మరియ స్పెషాలిటీ చెప్పమంటారా? తన కన్యాత్వంలో అవమానం పొందడానికి సిద్ధపడిన ఒక మణిపూస్ అండి మరి అంటే. ఒకనాటి లూదియా
అనేక ఖండాలకు సువార్త ప్రకటించడానికి తనవంతుగా తన కృషి చేసింది. ఆత్మబంధువు కాదా? హృదయములో కక్కని బ్రతుకంతా భరించెను తల్లి మరియా, హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆలూదియా, హృదయములో కక్కని బ్రతుకంతా భరించెను తల్లి మరియా, హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆలూదియా. పరిచర్యకు పరుగులెత్తిన ప్రభు పనికై నడుము కట్టిన ఇంటినే ఆలయంగా మార్చెను మార్పు తల్లి, ఇంతులకు ఆదర్శంగా నిలిచెను సువార్తే సాసగా జీవించే ఓ మగువా, ఆ దేవుని సైన్యము నీవేగా, వాక్యమనే దీపముతో ప్రకాశించువో అతివా, సంఘానికి మూల స్తంభం నీవేగా, క్రీస్తు అభీష్టము నెరవేర్చే ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోక పురణ రంగములో కదలాలిగా, శత్రువు గుండెను చీల్చేసే పదునైన బాణానివై ఆ దేవుని అంబుల పొదిలో చేరాలిగా. మహిళా మేలుకో మేలుకో క్రీస్తుకో సాక్షిగా ముందుకో